హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనరల్ స్టడీస్ అనేటువంటి అంశం పైన 67వ భాగాన్ని లేదా మోడల్ పేపర్ని మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడము జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మిస్ చేయద్దు. ఒకటికి రెండు సార్లు చూడండి వీడియోని, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడు గుర్తుండే విధంగా నేను పీడిఎఫ్ ఫైల్ కూడా అందచేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన వెబ్సైట్ ఉంది కదా, www.shineindiaarktutorial.com. ఇప్పటివరకు చేసినటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా, నేను చెప్పినటువంటి క్లాసెస్ సంబంధించిన పీడిఎఫ్లు అన్నీ కూడా మన వెబ్సైట్లోనే అప్లోడ్ చేయడము జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి, నా క్లాస్ని స్కిప్ చేయకుండా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు నాకు చేసేటువంటి చిన్న సపోర్ట్ అది. ఓకేనా, మీకు ఏ టాపిక్ పైన క్లాస్ కావాలన్నా కూడా నేను మీకు సపోర్టివ్గా ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దామా మరి. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, యు ఆకారపు లోయలను ఏర్పరచునవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, నదులు యు ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వన్, బైసన్ గార్జ్ను ఏర్పరచునది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, గోదావరి నది బైసన్ గర్జ్లు అనేవి ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాము, క్రింది వానిలో సరి అయినటువంటి అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 సరైనది. ఏంటి? నదిలోయ వి ఆకారంలో, హిమానీనాథాలు యు ఆకారంలో ఉంటాయి. ఇవి ఏర్పరిచేటువంటి లోయలు. ఇంపార్టెంట్ క్వశ్చన్, మిగతావన్నీ కూడా సరైనవి కాదు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో హిమానీ నదులు ఏర్పరచని భూస్వరూపము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, ఆక్స్బౌ సరస్సులు అనేవి హిమానీ నదులు ఏర్పరచవు. ఓకేనా, ఫియార్డులు ఏర్పరుస్తాయి, యు ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి, లంబమానాదులను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వన్, కుక్క గొడుగు శిలలు ఇన్సాల్బర్గ్ను ఏర్పరచినది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, పవనాలు యొక్క కుక్క గొడుగు శిలలను మరియు ఇన్సల్బర్గ్ను ఏర్పరచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఖండచలన సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఆప్షన్ 1, ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడము జరిగింది. అంటే ఇతని సిద్ధాంతం ప్రకారము మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకే భాగంలో ఉండేది. సో కొన్ని కారణాల వల్ల భూమి అంతా విడిపోయి అక్కడో అక్కడో భాగము అక్కడో భాగంగా ఏర్పడింది. అవే ఇప్పుడు మనం ఉన్నటువంటి దేశాలుగా చెప్పుకుంటున్నాము. సో ఫస్ట్ అప్పుడు ఎలా ఉంది, అంతా కలిపి ఒకటే భూప్రదేశంగా ఉండేది. సో వాటర్ అంతా ఒక సైడ్ ఉండేది. సో ఆ విధంగా ఉండేది అన్నట్టు. సో ఆ సిద్ధాంతాన్ని ఫస్ట్ ప్రతిపాదించింది ఆల్ఫ్రెడ్ వెజ్నర్. నెక్స్ట్ వన్, భూకంప తరంగాలలో ద్రవ పదార్థాలలో ప్రయాణించలేనటువంటి తరంగాల పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, ఎస్ తరంగాలు చాలా ముఖ్యమైనవి. ఇస్కరాయి యొక్క రూపాంతర శిల ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, క్వార్ట్జ్ శిలలు. నెక్స్ట్ వన్, వాతావరణంలో ఆక్సిజన్ యొక్క పరిమాణము ఏ మోతాదులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1, 20.9% ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రోఫో ఆవరణము గరిష్టంగా ఎత్తుగా ఉండేటువంటి ప్రాంతము ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, భూమధ్య రేఖ వద్ద ట్రోఫో ఆవరణం అనేది చాలా ఎత్తులో ఉంటుంది. ధ్రువాల మధ్య చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఓజోన్ పొర అధికంగా ఈ వాతావరణంలో లేదా ఆవరణంలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2, స్ట్రాటో ఆవరణంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఓజోన్ పొరని ఏమంటాం మనము, ఓ త్రీతో నిర్మితమై ఉంటుంది. దీన్ని అంటే ఇది దీని వేటి వల్ల నష్టపోతుందంటే క్లోరోఫ్లోరో కార్బన్ వల్ల వీటికి నష్టం అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, టస్కరోరా అఘాతము ఏ దేశానికి దగ్గరలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, జపాన్. నెక్స్ట్ వన్, యుద్ధ విమానాలు, జెట్ విమానాలు, వాణిజ్య విమానాలు ప్రయాణించేటువంటి పొర ఏంటి, లేదా వాతావరణం ఏంటి, లేదా ఆవరణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, స్ట్రాటో ఆవరణము. నెక్స్ట్ వన్, మేసో ఆవరణము థర్మో ఆవరణాల మధ్య గల
సరిహద్దును ఏమంటారు, అంటే రెండింటి మధ్య గల ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ టూ, మోనో పాస్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, సమాచార వ్యవస్థకు ఉపయోగపడే రేడియో తరంగాలు ఈ వాతావరణ పొరలలో ఉంటాయి. ఏ పొర మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్, థర్మో ఆవరణంలో ఇవి ఉంటాయి. నెక్స్ట్ వన్, వాతావరణ పొరలు వరుస క్రమంలో క్రింది నుంచి పైకి, అంటే భూమి నుంచి ఫస్ట్ ఏముంటుంది, సెకండ్ ఏముంటుంది, అలా ఆ విధంగా వరుస క్రమంలో ఏది ముందు ఉంటుందో చూద్దాము. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, ముందుగా ట్రోఫో ఆవరణము, తర్వాత స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము అండ్ థర్మో ఆవరణం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఓజోను దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ త్రీ, సెప్టెంబర్ 16వ తేదీన ఓజోన్ దినాన్ని జరుపుకుంటాము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినటువంటి అంశం ఏదో గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, స్ట్రాటో ఆవరణము, మెసోవర్ణము, స్ట్రాటోపాస్ వేరు చేస్తుంది. ఇవి రెండు ఆవరణాలను వేరు చేసేదంటే స్ట్రాటోపాస్, స్ట్రాటోవర్ణము మెసోవర్ణాలను వేరు చేస్తుంది. నెక్స్ట్ వన్, ఉత్తర అర్ధగోళంలో వ్యాపార పవనాలు వీచే మార్గము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ త్రీ, ఈశాన్యం నుంచి నైరుతికి ఇవి వీస్తాయి. నెక్స్ట్ వన్, ఉత్తర అర్ధగోళంలో వ్యాపార పవనాలు వీచే మార్గం ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, ఈశాన్యం నుండి నైరుతికి వీస్తాయి. నెక్స్ట్ వన్, పశ్చిమ వ్యాపార పవనాలు ఈ మండలాల మధ్య వీస్తాయి, ఏంటి మరవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, ఉపధ్రువ అధిక పీడన మండలం నుంచి ధ్రువ అధిక పీడన మండలాల వైపు ఈ యొక్క పశ్చిమ పవనాలను వీస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్, భూమధ్యరేఖ ప్రాంతంలో సంభవించే వర్షపాతాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ టూ, సంవాహన వర్షపాతము. నెక్స్ట్ వన్, హరికేన్స్ ఈ ప్రాంతంలో ఏర్పడతాయి, హరికేన్స్ అనేవి ఎక్కడ ఏర్పడతాయి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, కరీబియన్ దీవుల్లో ఈ యొక్క హరికేన్స్ ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, సమానమైన సముద్ర లోతు గల ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, ఐసోనిఫ్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫ్రెండ్స్, ఐసో పాత్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, సమాన మేఘావరణం కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలను ఏమంటారు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్, ఐసో నెప్స్ అంటారు. నెక్స్ట్ వన్, సమాన సూర్యకాంతి గల ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలను ఏమంటారు? ఐసో హెల్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, రింగ్ ఆఫ్ ఫైర్ కలిగినటువంటి సముద్రము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ వన్, పసిఫిక్ మహాసముద్రము. నెక్స్ట్ వన్, ఎస్ ఆకారంలో గల మహాసముద్రము పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్, పసిఫిక్ మహాసముద్రము. నెక్స్ట్, ఓ ఆకారంలో గల మహాసముద్రము పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ త్రీ, ఆర్కిటిక్ మహాసముద్రము. నెక్స్ట్ వన్, టెలిగ్రాఫ్ పీఠభూమి ఏ మహాసముద్రంలో ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ వన్, అట్లాంటిక్ మహాసముద్రంలో. నెక్స్ట్ వన్, గల్ఫ్ స్ట్రీమ్ ఈ మహాసముద్రంలో కలదు, గల్ఫ్ స్ట్రీమ్ అనేవి ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, అట్లాంటిక్ సముద్రంలో. నెక్స్ట్ వన్, సముద్ర లవణీయత అధికంగా ఉండేటువంటి ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, ఉప ఆయనరేఖ ప్రాంతము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భూమి నుంచి సముద్రం వరకు ఉండే సరైన విన్యాసాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ చూద్దాము, భూమి ఖండ తీరపు అంచు, ఖండ తీరపు వాలు, ఖండ తీరపు ఉన్నతి. నెక్స్ట్ వన్, క్రింది స్థాయిలో వాతావరణంలోని పొడి గాలిలో ఉన్న ప్రధాన వాయువుల అవరోహణ శాతాలను
సంబంధించిన సరి అయిన క్రమాన్ని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ముందుగా హైయెస్ట్ వచ్చేసి నైట్రోజన్ ఉంటుంది, తర్వాత ఆక్సిజన్, తర్వాత హైడ్రోజన్, తర్వాత ఆర్గాన్ వాయువులు వాతావరణంలో ఎక్కువగా ఉంటాయి. అవరోహణ అంటే ఏంటి మరి? ఎక్కువ నుండి తక్కువకి అని అర్థము. నెక్స్ట్ వన్, శీతాకాలంలో పడే వర్షాలు పడేటువంటి ప్రాంతము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మధ్యధరా మండలము. నెక్స్ట్ వన్, ఈ క్రింది బాణిలో అంతర్జాతీయ దినరేఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అనే పేరుతో పిలుస్తాము ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత ఎక్కువ పగటి కాలం ఉండే రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, జూన్ 21. నెక్స్ట్ వన్, భూమి యొక్క సరాసరి పరిభ్రమణ వేగము ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 30 కిలోమీటర్లు పర్ సెకండ్. ఓకేనా? గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఫ్రెండ్స్ భూమి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆర్ద్రతను కొలిచే పరికరము పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, హైగ్రోమీటర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ప్రబల భిత్తిక ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, క్వీన్స్ ల్యాండ్. సో ఫ్రెండ్స్, ఈరోజుకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ని లేదా క్వశ్చన్ ప్రాక్టీస్ బిట్స్ని మీకోసం అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ కంప్లీట్ చేయడం కూడా జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన మోడల్ పేపర్ మన వెబ్సైట్ www.shineindiaarktutorial.com పొందుపరచాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. రివిజన్గా ఉంటుంది, బట్ వీడియోని మాత్రం 1-2 సార్లు చాలా చదవండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.